చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కులగణనపై కసరత్తు మొదలుపెట్టింది. విధి విధానాల రూపకల్పనకు సర్వసిద్ధం చేస్తోంది. నెల రోజుల్లోనే కులగణన పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం దూకుడుగా వెళుతోంది. 2-3 రోజుల్లో ఇదే అంశంపై ప్రభుత్వ అధినేతలు కీలక భేటీ అయ్యే అవకాశం ఉంది. బీసీల్లో రిజర్వేషన్స్ ఖరారు చేయడానికి ఇప్పటికే బీసీ కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. కులగణన కోసం క్యాబినెట్లో అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది. ఈ క్యాస్ట్ సెన్సస్ ఎస్సీ వర్గీకరణ కూడా ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా తీర్పిచ్చింది. కులగణన అన్ని విధాలా ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరికృష్ణ చెప్పండి, కులగణనకు సంబంధించి తెలంగాణ సర్కారు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నట్లేనా? ప్రియా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ మేర చేయడానికి వేగంగా చేస్తుంది. కులగణన ఖరారు చేయడానికి రాష్ట్ర మంత్రి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సెక్రటేరియట్ లో కీలక సమావేశం జరిగింది. ప్రభుత్వం బీసీలలో రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ఇప్పటికే బీసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కులగణన కోసం అసెంబ్లీలో అటు కేబినెట్ లో కూడా సమావేశం అయితే చేయడం జరిగింది. అయితే కులగణన ఎలా చేయాలి, దానిపై ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపై ఈ రోజు అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో చేసిన కులగణనపై అధ్యయనం చేయడం కూడా జరిగింది. ప్రధానంగా కర్ణాటకలో బీసీ కమిషన్ చేసిన సర్వే, బీహార్ లో జీఏడి చేసిన సర్వే, ఆంధ్రప్రదేశ్ లో పంచాయత్ రాజ్ ద్వారా చేసిన సర్వేలపై అంశాలపై అయితే చర్చించడం అయితే జరిగింది. అక్కడ డోర్ టు డోర్ బూత్ స్థాయిలో సర్వే అయితే నిర్వహించారు. అంటే ఈ మూడు రాష్ట్రాలు నిర్వహించిన సర్వేల్లో యూజ్ బేస్డ్ పాలసీ అయితే అది తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పునివ్వడం నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపై సప్రమ్కి సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికే పలు దఫాలుగా సప్రమ్కి కూడా బెడ్ కావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు కూడా కులగణన అనేది చాలా కీలకంగా అవసరమై ఉంటుంది. కాబట్టి కులగణన చేసే అవసరమైన డాటాను ఏ విధంగా తీసుకోవాలి, ప్రజల నుంచి ఏ విధంగా సేకరించాలి అనే దానిపై కూడా ఈ సమీక్షలో చర్చ అయితే జరిగింది. అయితే రిపోర్టు పారదర్శకంగా ఉండడానికి ఇరు శాఖలకు సంబంధం లేకుండా కులగణన జిఏడి ద్వారా చేయాలా, పంచాయతీ రాజ్ ద్వారా చేయాలా, లేదా రెవెన్యూ శాఖ ద్వారా చేయాలనేది 2 రోజుల్లో సీనియర్ మంత్రులతో అయితే ప్రభుత్వం మరోసారి బీటీఐ సమావేశం నిర్ణయం అయితే తీసుకున్నది. అయితే కులగణనకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో మానిటరింగ్ చేయాలి. కులగణనపై 4 రోజుల్లో పూర్తి చేయాలి, సర్వే పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి కులగణనకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ అయితే వేగంగా అడుగుతుంది. ఖచ్చితంగా 4 రోజుల్లో ఈ కులగణన పూర్తి చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది. రైట్, హరికృష్ణ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.